ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉలవ చారు రెడీ చేసుకుందాం దానికి ముందుగా ఒక కప్పు ఉలవల్ని తీసుకొని మనం 12 అవర్స్ నానబెట్టుకోవాలి ఈరోజు మార్నింగ్ 10 గంటలకు నానబెడితే మళ్ళీ రేపు మార్నింగ్ అవి తీసుకొని మనం 4-5 సార్లు శుభ్రంగా కడిగి మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కడిగి పెట్టాను నేను ఇప్పుడు వీటిని మనం చక్కగా వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం ఎక్కువ వాటర్ వేయకూడదు కుక్కర్లో చూసుకొని మనం వేసుకోవాలి ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టుకొని 7 విజిల్స్ రావాలి మనకి ఇవి ఉలవలు చక్కగా బాయిల్ అవ్వాలి అంటే 7 విజిల్స్ రావాలి 7 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇవి చారుగా రెడీ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసాను ఇది మనకి 7 విజిల్స్ వచ్చిన దాకా బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అయ్యే లోపు మనం ఆనియన్స్ చింతపండు రెడీ చేసుకుందాం పైన గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసాను అది వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీరా ఎండుమిర్చి ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి తాలింపు వేగింది వెల్లుల్లి వేసాను అవి కూడా వేయించుకుందాం కొంచెం ఇంగువ పౌడరు ఇది కూడా ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి అంతా వేగిపోయింది పెద్ద ఉల్లి కొంచెమేమో చిన్న చిన్న పీసెస్గా వేసాను కొన్ని చిన్న చిన్న ఆనియన్స్ అలాగే వేసాను ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఇప్పుడు అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అన్నీ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం ఆనియన్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనం ఉలవలు బాయిల్ అయిపోయినాయి కదా చక్కగా అవి మిక్సీ చేసుకుందాం అంతా కలిపేసాను ఇది ఇంకొంచెం బాయిల్ చేసుకుందాం ఇందులో కారం సాంబార్ కారం కొద్దిగా కరివేపాకు కారం కూడా వేసుకుందాం రెండు ఉలవలు చాలా మంచిగా మెత్తగా చక్కగా బాయిల్ అయిపోయినాయి కంపల్సరీ మనకి 12 అవర్స్ నానాలి ఉదయం 10 గంటలకు నానబెడితే మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం 10 గంటలకు మనం శుభ్రంగా కడిగి 4-5 సార్లు ఇలా కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఆరిపోయింది ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకొని పేస్ట్గా చేసుకొని మనం ఇప్పుడు ఈ పులుసులో కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాంబార్ కారం ఒక 2 గరిటెలు వేసాను ఒక స్పూను కరివేపాకు కారం వేసాను ఇప్పుడు ఇదంతా చక్కగా బాయిల్ చేసుకుందాం మనకి ఈ పులుసు అంతా చక్కగా మనకి బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న ఉలవల పేస్ట్ వేసుకుంటున్నాను ఈ థిక్నెస్ చూసుకొని మనం కొంచెం వాటర్ కలుపుకోవాలి సరిపోతుంది మనకి వాటర్ ఏం అవసరం లేదు చక్కగా ఇదంతా బాయిల్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇందులో కొంచెం పచ్చివెన్న వేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి చక్కగా ఉలవ చారు రెడీ అయిపోయినాయి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇందులో చివరిగా కొంచెం మిరియాల పౌడరు కొద్దిగా శొంఠి పొడి దానివల్ల మనకి డైజెషన్ మంచిగా అవుతుంది ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే దీన్ని మీకు అవసరం లేదంటే తీసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకుంటే మనం ఇప్పుడు ఉలవ చారు సర్వ్ చేసుకుందాం ఉలవ చారు రెడీ అయిపోయినాయి మనకి ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది చాలా చాలా టేస్ట్గా వచ్చింది చక్కగా అందరు ఇలా చేసుకోండి ఎంత ఇష్టంగా ఉండే ఉలవ చారు రెడీ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా వచ్చినాయి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది మనకి ఈ చారు చాలా టేస్ట్గా ఉంది చక్కగా రైస్లోకి తీసుకోవచ్చు గోధుమ రవ్వలో కూడా అలా తీసుకోవచ్చు ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి మనకి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి చక్కగా అందరు ఇలా చేసుకోండి.